హాయ్ ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి నేను అక్టోబర్ 18 రోజున ఏ స్టాక్స్ పర్చేజ్ చేశాను, ఓకే, దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఓకే, సో ఈ నేను నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తానండి. సో అక్టోబర్ 18 రోజు వచ్చేసి టోటల్గా వచ్చేసి 8,540 రూపీస్ అండి. ఓకే, 8,540 రూపీస్ ఇది. నెక్స్ట్ దీని నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ లాస్ 8,540 రూపీస్. నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ వచ్చేసి మనాపురం, ఓకే, మనాపురం ఫైనాన్స్ వచ్చేసి బై యావరేజ్ 153.32 దగ్గర కొన్నాను, 153.91 దగ్గర అమ్మాను. క్వాంటిటీ వచ్చేసి 5,000. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి 5,000 షేర్స్ కొనడం జరిగింది ఎట్ ద రేట్. ఓకే, సో యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇమీడియట్గా అమ్మేశానండి. సో సమ్ ప్రాబ్లం రావడం వల్ల, ఎందుకంటే సమ్ మార్కెట్ రివర్స్ ట్రెండింగ్లో అవుతుందని సేల్ చేసేసాను. సో దీని మీద పెద్ద ప్రాఫిట్ ఏం లేదు, మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఎస్బీఐ ఇండియాలో చాలా ప్రాఫిట్ వచ్చింది మనకి. 267 రూపీస్కి కొన్నాము, 269 రూపీస్కి సేల్ చేసాము 1,000 షేర్స్. సో ఇందులో వచ్చేసి లాభం మనకి 2,207. నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్లో 1,000 షేర్స్ కొనడం జరిగింది 137.49 దగ్గర. నెక్స్ట్ సేల్ వచ్చేసి 140.85 దగ్గర అమ్మడం జరిగిందండి. టోటల్ మనకు వచ్చిన ప్రాఫిట్ 3,362. ఓకే, సో కంప్లీట్ గ్రీన్లో ఉన్నాము, ఏ షేర్ కూడా మనకి లాస్లో లేదు. సో ఇది నేను ఫాలో అయిన, నేను ట్రేడ్ చేసిన షేర్స్ అండి అక్టోబర్ 18 రోజు. సో నేను డైలీ నా ఇంట్రాడే ట్రేడింగ్, ఓకే, ఏ షేర్స్లో ట్రేడ్ చేస్తున్నాను దాని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు రెగ్యులర్గా నేను ఏ షేర్స్లో ట్రేడ్ చేస్తున్నా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.